ఈ రోజు మనతో ఒక స్పెషల్ టాలెంట్ ఉందండి, ఫోక్ సింగర్ ఉమేష్. అమ్మంటే ఎంత గొప్పదో, బ్రహ్మకైనా వర్ణించవ శోభన. నాన్న 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 నీ మనసెంత మంచిదో, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మళ్ళీ జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ సింగర్ మీరు అంటే సింగింగ్ గా బయటికి రావాలనుకుంటారు, ఎందుకు అక్కడ ఆగిపోయారు, ముందడుగు ఎత్తుకేస్తలేరు? అసలు వాస్తవానికి వీరుల్లారా పీరావని తల్లారా, అమ్మారుణము కైరణములవరేనారా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో ఒక స్పెషల్ టాలెంట్ ఉందండి, తను ఫోక్ సింగర్, ఆయన మంచి మంచి పాటలు పాడుతుంటాడు, ఆయన తను ఒక స్టేజ్ షోస్ కూడా ఇస్తుంటారు పాటలతోని. ఆయన మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి, మా స్టూడియోకి కన్సల్ట్ అవ్వడం జరిగింది. నా టాలెంట్ కూడా నేర్పించుకుంటామండి అని మా ఛానల్ కి సంప్రదించడం జరిగింది. అందుకోసం ఈ అబ్బాయిని ఇవాళ పిలిపియడం జరిగింది. ఈ అబ్బాయే ఫోక్ సింగర్ ఉమేష్. అండ్ ఇలా తను ఏం పాటలు పాడబోతున్నాడు, తన జర్నీ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్ ఉమేష్. హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే, పాట పాడితేనే గొంతు వస్తుందా? పర్లేదు. పర్లేదా? ఓకే, ఏం చదువుకున్నారు మీరు? మరి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఓకే, ఈ చదువు గీత మనకెందుకులే, కానీ పాటలు కావాలి మాకు కదా. ఓకే, ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా సోషల్ పోస్ట్ టీవీ యాజమాన్యానికి, సోషల్ పోస్ట్ టీవీ చూసినటువంటి అభిమానులకు, ప్రతి ఒక్కరికి కళమ్మ తల్లి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చి సోషల్ పోస్ట్ టీవీ మరుగున పడుతున్నటువంటి కళాకారులను ఎందరినో వెలికి తీయడానికి మనం ముందుకు చేసినటువంటి సోషల్ పోస్ట్ టీవీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ పాటతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. తల్లి గర్భావడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులున్నప్పుడు, ఇక నేను కడుపులున్నప్పుడు, అమ్మంటే ఎంత గొప్పదో, బ్రహ్మకైనా వర్ణించవ శోభన. కౌలు కలములు ఎన్ని తరములు, అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువ తరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులున్నప్పుడు, ఇక నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కుండంత నొప్పులు అమ్మ తీసుకొని, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శోములే సొమ్మ శిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో, బ్రహ్మకైనా వర్ణించవ శోమ్నం. కౌలు కలములు ఎన్ని తరములు, అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీరమొందిరునా అమ్మా. వావ్, సూపర్! అమ్మ పాట చాలా బాగుంది. ఈ పాట విన్నప్పుడల్లా కొంచెం ఒక అనుభూతి కలుగుతుంది. ఎలా నేర్చుకుంటారు ఈ పాటలు మీరు? అంటే నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుంచేనే, నేను చదువుకునేటప్పటి నుంచే పాటలు అలవాటు అయిపోయింది. స్కూల్ లైఫ్ నుంచి, స్కూల్ డేస్ నుంచే పాటలు పాడడం స్టార్ట్ చేసాను. స్కూల్లో పాడేవారు పాటలు? స్కూల్లో కూడా వాడారు జెండా మందిరానికి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు ప్రెసెంట్ జాబ్ మీరు? ప్రెసెంట్ అయితే మిడిల్ ప్లేస్ ఫార్మసీలో చేస్తారు. మళ్ళీ జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ సింగర్ మీరు అంటే సింగింగ్ గా బయటికి రావాలనుకుంటారు, ఎందుకు అక్కడనే ఆగిపోయారు, ముందడుగు ఎందుకు వేస్తలేరు? అసలు వాస్తవానికి సింగింగ్ వైపే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, కాకపోతే కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాబ్ చేస్తాను. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? వచ్చేసి యాదాద్రి డిస్టిక్ గుండాల మండలం తుర్కల్ చాపల గ్రామం. అక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ మీరు హైదరాబాద్? ఇక్కడ ఉప్పల్లో ఉంటాను. ఉప్పల్లో ఉంటారు. ఓకే, సరే. మళ్ళీ ఈ పాటలు పాడుతుంటారు, మీ ఫ్రెండ్స్ మధ్యలో పాడుతుంటారు కదా, స్టేజ్ షోస్ కూడా ఇస్తుంటారు కదా, అలా ఎలా స్టేజ్ షోస్ ఎలా వెళ్తుంటారు? స్టేజ్ షో అంటే నిజంగా సోషల్ పోస్ట్ టీవీ తరఫున నేను ముందుగా ఈ కళా ఫీల్డ్ కు నన్ను పరిచయం చేసినటువంటి మాపల్లె శంకరన్నకు, అదేవిధంగా గ్యార యాకన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ మాపల్లె శంకరన్న నన్ను పాటలు పాడడానికి స్టేజ్ ప్రోగ్రామ్ తీసుకుపోయేది. ఆ తర్వాత యాకన్నకు, గ్యార యాకన్న పరిచయం చేయడం జరిగింది. యాకన్న నన్ను స్టేజ్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడం జరిగింది. యాకన్నతో పాటు నేను ప్రోగ్రామ్స్ కూడా వెళ్తుంటాను. ప్రోగ్రామ్స్ కానీ, జానపద గేయాలు కానీ, ఏ ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రామ్స్. ఓకే, మాకోసం మంచి పాట పాడండి. నాన్న కూడా అమ్మ నవమాసాలు మోసిన వల్ల పెంచి పెద్ద చేస్తే నాన్న మనకు ధైర్యంగా ముందు నడిపించేటువంటి నాన్న కాబట్టి నాన్న పాట. నాన్న 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 నీ మనసెంత మంచిదో, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఆ
నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డదేనప్పుడు నీ బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుద్దె కత్తుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు. నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. వావ్ సూపర్. ఈ నాన్న పాట విన్నప్పుడు అసలు కళ్ళ నీలాగా అసలు ఒక వైబ్రేషన్ ఉంటుంది బాడీలో. నిజమే, నాన్న ఎంత కష్టపడితే మనం ఇలా స్టేజ్ లో ఉంటారు పిల్లలు కదా. వాళ్ళు తిన్నా తినకున్నా పండుగ వస్తే కూడా వాళ్ళు అసలు బట్టలే కొనుక్కోరు, పిల్లలు ఉంటే మనం వేసుకుంటే వాళ్ళు సంతోషపడతారు. నిజంగా అదొక ప్రేమ అనుబంధం, తండ్రికి ఉన్నటువంటి గుణం అది. గుణం అది. సాయి చందన్ ఫాలో అయ్యేవారా? సాయి చందన్ కూడా ఫాలో అయ్యారు, బాగా పాడతారా. సో అన్నం కూడా వచ్చి కొంచెం అన్నలకు పాడాలని ట్రై చేస్తుంటారు, ఇన్స్పిరేషన్. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పాల్గొన్నారట కదా? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా క్యాంపస్ లో అక్కడ ఉండేదన్న. సో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో 2012 ఆ టైంన ఏ ఉద్యమం జరిగినా కాలేజీ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాస్ ఫ్రీ చేసేది. ఏ ప్రోగ్రామ్ జరిగినా ఎప్పుడు చూసినా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏదో కాలేజీ ఏదో ఉంటుండే కాబట్టి మ్యాక్సిమం నేను పోయేది. అక్కడ ఏది జరిగినా ఏదో నా వంతు నేను కూడా ఏదో చేయాలి. అప్పట్లో మనకు స్వాతంత్రం వచ్చేకంటే ముందు స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కోసం ఏదో చేసిరు అని చెప్పి చెప్పుకుంటాం, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం నేను కూడా భాగస్వామిని ఆయన అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఒక ఉద్యమం అప్పుడు పాడిన పాటల్లో ఒక మంచి పాట పాడండి. తెలంగాణ రాష్ట్రం కోసం అసలు వాసినటువంటి ఎందరో అమరవీరులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎందరో అమరవీరుల త్యాగాలను ఇవాళ వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అమరవీరులను స్మరించుకుందాం. వీరుల్లారా పీరామరి తల్లారా అమ్మారుణము కైరణములవరైనారా, వీరుల్లారా వీరావరి తల్లారా అమ్మారుణము కైరణములవరైనారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా, ఉగ్గు పాద రక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా, తారల్లారా ఓ తారల్లారా, ఓ అన్నల్లారా ఓ చెల్లెల్లారా, రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీరవని తల్లారా అమ్మారుణం కైరణములు వరిగినారా. సూపర్. అసలు వీరులకు మనం దండం పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవాళ ఎంతో ప్రాణాలు త్యాగం చేస్తే గానీ అసలు పాటలు విన్నప్పుడల్లా మనకు ఒక మనసు ఒక రకంగా అయిపోతుంటది. మనకు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తేనే వాళ్ళు తెలంగాణ కొంతమంది మర్చిపోయినా గుర్తు పెట్టుకున్నా వాళ్ళు ఎప్పటికీ చిరస్థాయిలో ఉంటారు. ఖచ్చితంగా అన్న, వాస్తవానికి ఇవాళ అమరవీరుల త్యాగాల ఫలితమే కదా. ఒక ఇంట్లో ఒక ముసలాయన ఏజ్ కి వచ్చిన ముసలాయన చనిపోతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది చేతికి వచ్చిన ఎదిగిన పిల్లలు ప్రాణాలు కోల్పోయి శ్రీకాంతచారి కావచ్చు, యాదయ్య కావచ్చు, కృష్ణన్న కావచ్చు, ఇట్లా ఎంతో మంది అమరవీరులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా అసువులు వాసినటువంటి అమరవీరులు ఎందరో ఉన్నారు. సో మన ఇంట్లో ముసలాతను చనిపోతేనే ఏజ్కి వచ్చిన ముసలాతను చనిపోతే మనం బాధపడతాం. చేతికి ఎదిగిన బిడ్డ చనిపోతే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో ఒకసారి. అవును, ఒకసారి శ్రీకాంతచారి అన్న పాట పాడరా. ఉడుకు నీళ్లు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు భూవల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకుంటివి కొడుక, అమ్మ యాదికి రాలేదా నీ కయ్య యాదికి రాలేదా, నిన్ను గౌరంగా ఎత్తి పెంచినా చెల్లి గుర్తుకు రాలేదా, ఈ త్యాగాల నెత్తుటి గాయాల మరగల్లి పువ్వుల్లా చూస్తున్న కొడుక, నీ త్యాగాల నెత్తుటి గాయాల మరగల్లి
పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఆ పూలకు నూరెల్లా ఆయుషు పోయమని దేవుణ్ణి తిడుతున్న బిడ్డ. ఆ దేవుని కొడుకులకు సాగుండదని తెలిసి ఆటాడిండు కొడుక, ఆ దేవుని కొడుకులకు సాగుండదని తెలిసి ఈయాటాడిండు కొడుక. వాడు దొంగాట ఆడిండు బిడ్డ, కొడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక. కొడుకు పువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకుంటేవి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకుంటేవి బిడ్డ. నిజంగా చాలా ఇది ఎమోషనల్ సాంగ్. అసలు శ్రీకాంత్ గారి వాళ్ళ అమ్మను ఎలా ఇప్పటి వరకు వాళ్ళు ఎలా బాధ పడుతున్నారో అసలు అర్థం లేని బాధ కదా, చాలా బాధకర విషయం. శ్రీకాంత్ చార్ కూడా మా ఊరు పక్కన పొడిచాడు గ్రామం. అచ్చా, మా బావ వాళ్ళ విలేజ్ అదే, మా చెల్లె వాళ్ళది. మాట్లాడేవారు శ్రీకాంత్ చారి వాళ్ళు మీతో కలిసి ఉండేవారు? అప్పుడు దీని తర్వాతనే తెలుసు, తను చనిపోయిన తర్వాతనే మా చెల్లెని అక్కడ ఇచ్చాము. శ్రీకాంత్ చారి వాళ్ళ అమ్మ కొంచెం మా బావ కొంచెం దగ్గర కొంచెం పరిచయం. ఓకే, సాయి చంద్రన్ కూడా మీరు ఫాలో అయ్యేవారు కదా? సాయి చంద్రన్ ఫాలో అయినా గానీ తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు వెళ్ళలేదు. అచ్చా, తర్వాత ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి అందరు సింగర్స్ కలిసి వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళినాం. అప్పుడు తన ఇంటికి వెళ్ళి గానీ బతుకున్నప్పుడు అయితే వెళ్ళలేదు. మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సేపు టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.